మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి। అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి। ఈ నెల 3వ తేదీ మహిమాన్వితమైన అక్షయ తృతీయ। అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదే తిథిని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు। దీనికి అక్షయ తృతీయ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ అక్షయ తృతీయ రోజు కొద్దిగా జపం చేసినా కొద్దిగా దానం చేసినా కొద్దిగా పారాయణ చేసినా అక్షయమైనటువంటి అనంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి। అందుకే దీనిని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు। తమ కొరకు తాము ఏమీ చేయలేకపోయారని జీవులు బెంగ పెట్టుకుంటారని పరమేశ్వరుడు ఒక సంవత్సరం మొత్తం మీద ఒకే ఒక్క తిథిని జనులకు తెలియజేశారు। ఆ తిథే అక్షయ తృతీయ తిథి। పరమ పవిత్రమైన తిథి అక్షయ తృతీయ। ఈ అక్షయ తృతీయ గొప్పతనం ఏంటంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు ఇంకొక శరీరానికి వెళ్ళినప్పుడు కూడా చేసిన పుణ్యాన్ని అనుసరించే ఇస్తారు। అక్షయమంటే ఖర్చైపోవటం ఉండదు। ఏ జన్మలో ఉన్నా ఆ జీవికి కడుపుకు అన్నం దొరకాలి, నలుగురికి పెట్టే స్థానంలో ఉండాలి అనుకున్నవాడు అక్షయ తృతీయ రోజు బ్రాహ్మణులకు స్వయంపాకం ఇచ్చుకోవాలి। కనీసం ఒక కుండలో నీరు పోసి ఆ కుండను దానంగా ఇవ్వాలి। ఇలా చేస్తే జన్మ జన్మాంతరాల్లోనూ తాను కడుపు నిండా తిని నలుగురికి పెట్టే పుణ్యం కలుగుతుంది। ఒంటికి బట్ట లోటు లేకుండా సుఖంగా జీవిస్తారు। శరీరం విడిచిపెట్టిన తరువాత ఉత్తర జన్మల్లో కూడా దాహంతో అలమటించిపోకుండా కావలసిన నీళ్లు దొరికేటట్లు చేసే తిథి ఒకే ఒక్క అక్షయ తృతీయ తిథి। ఈ రోజు కుండలో నీరు పోసి ఒక సద్బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే జన్మ జన్మాంతరాల్లో వారికి తాగటానికి నీటి కొరత ఉండదు। అలాగే చెప్పులు, గొడుగు వీటిని కూడా దానం చేయాలి। ఈ దానాలు భర్తతో భార్య కలిసి వచ్చి ఒక జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ పెట్టి బ్రాహ్మణులకు ఇచ్చుకుంటే జన్మ జన్మాంతరాలకు యోగ్యమైన భర్తతో సౌభాగ్యంతో జీవిస్తారు। అక్షయ తృతీయ రోజును వృధాగా జారవిడుచుకుంటే అంతకన్నా దరిద్రం ఇంకొకటి ఉండదు। అలానే ఎవరు ప్రచారం చేశారో కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం మహాపాపం। ఎందుకంటే కలిపురుషుడు బంగారంలో ఉంటాడు। ఇలా ఈ రోజు బంగారం కొంటే పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది। అక్షయ తృతీయ రోజు నీటితో నిండిన కుండను, విసనకర్ర, గొడుగు, చెప్పులు దానంగా ఇవ్వాలి, స్వయంపాకం ఇవ్వాలి। అంతేకాని బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటే పాపం వృద్ధి అవుతుంది, పాపం అక్షయం అవుతుంది। అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం। వాస్తవంగా ఈ అక్షయ తృతీయ రోజు విరివిగా దానధర్మ కార్యక్రమాలు చేసేవారు। ఎందుకంటే ఈ రోజున చేసే జపతపములు, దానధర్మాలు అక్షయమవుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి। శ్రీ నారద పురాణంలో నారదుడు ఇలా చెప్పాడు, అక్షయ తృతీయ రోజు గంగా తీరంలో నియమంతో ఆవును దానం చేసిన వాని ఫలితం అంతా ఇంతా కాదు। అలాంటి వారు సహస్రాదిత్య సంకాసుడై, సర్వకామ సమన్వితుడై, బంగారము రత్నములతో కూడి, చిత్రహంసలతో కూడిన విమానములో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు, కల్పకోటి సహస్రముల కాలం బ్రహ్మలోకంలో విరాజిల్లును। తరువాత గంగానదీ తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణుడిగా పుడతాడు। అంతమున బ్రహ్మజ్ఞాని అయి ముక్తిని పొందుతాడు। అలానే ఈ అక్షయ తృతీయ రోజు గోదానం చేస్తే గోవు శరీరంపై వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో విరాజిల్లి ఆ తరువాత భూమి మీద పుట్టి చక్కని విద్యను, ఐశ్వర్యాన్ని అనుభవించి అంతమున ముక్తి పొందుతారు। అలానే గంగానదీ తీరంలో వేద బ్రాహ్మణుడికి కపిల గోదానం చేస్తే నరకంలోనున్న తన పితరులందరూ స్వర్గాన్ని పొందుతారు। ఈ రోజు గోవుకు మినప్పిండి, బెల్లం కలిపి తినిపించాలి, లేదా నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది। అక్షయ తృతీయ రోజు ఎవరైనా సరే పేదవారికి కానీ ఎవరికైనా సరే లడ్డూలు దానంగా ఇస్తే చాలా మంచిది, విసనకర్ర దానం ఇస్తే చాలా మంచిది। అక్షయ తృతీయ రోజు మీరు ఏం చేయకపోయినా ఒక విసనకర్ర ఎవరికైనా దానంగా ఇవ్వండి, లేదా లడ్డూలు ఉంటే లడ్డూలు మీ చేత్తో దానం ఇవ్వండి। ఇలా చేస్తే మీకున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి। అలానే అక్షయ తృతీయ రోజు బట్టలు దానంగా ఇచ్చినా అలానే గుమ్మడికాయ దానంగా ఇచ్చినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి। మీ దగ్గర గుమ్మడికాయ ఉంటే మాత్రం అక్షయ తృతీయ రోజు గుమ్మడికాయ దానంగా ఇస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. గొడుగును దానంగా ఇచ్చినా పాదరక్షలు దానంగా ఇచ్చినా కూడా జాతక దోషాల తీవ్రత తగ్గించుకోవచ్చు. ఏ దానం చేయలేని వారు లడ్డూ దానం ఒకటి ఇవ్వండి. అక్షయ తృతీయ రోజు లడ్డు దానం చేస్తే దానికి మించిన దానం లేదు. తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది. అలానే అక్షయ తృతీయ లక్ష్మీ నరసింహస్వామికి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే అక్షయ తృతీయ రోజు ఎవరైనా సరే లక్ష్మీదేవి ఫోటో దగ్గర మీ ఇంట్లో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో పూజించాలి. లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టేటప్పుడు కూడా తామర ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. అలానే లక్ష్మీదేవి అమ్మవారి ప్రీతి కోసం ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించాలి. ఓం కమల వాసిన్యై నమః అనే లక్ష్మీ మంత్రాన్ని ఈ అక్షయ తృతీయ రోజు 21 సార్లు చదువుకుంటూ లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో లేదా ఎర్రటి పువ్వులతో పూజించాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలానే అక్షయ తృతీయ లక్ష్మీ నరసింహస్వామికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే సింహాచలంలో ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి నిజరూపంలో దర్శనమిస్తారు. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి ఫోటోకి చందనం బొట్టు పెడితే చాలా మంచిది. లక్ష్మీ నరసింహస్వామి ఫోటో లేకపోతే శ్రీకృష్ణుని ఫోటో ఉన్నా సరే ఆ ఫోటోకి అక్షయ తృతీయ రోజు చందనంతో బొట్లు పెడితే చాలా మంచిది. ఎంతో శక్తివంతమైన పవిత్రమైన అక్షయ తృతీయ రోజు మాంసాహారం తినకూడదు. ఇంట్లో మాంసం కూర వండకుండా జాగ్రత్త పడాలి. ఇలా తెలియక వండితే అష్టదరిద్రాలు కలుగుతాయి. ఇక ఈ రోజు చేయు పాపం కూడా అక్షయం అవుతుంది. ఈ రోజు భార్యను భర్త, భర్తను భార్య ఒకరినొకరు దూషించుకోవటం చేయకూడదు. ఒకరినొకరు బాధించుకోకూడదు. ఈ రోజు తెలియక ఇలా చేస్తే అది అక్షయమవుతుంది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. ఈ రోజు పరుషంగా మాట్లాడటం, ఒకరిని కొట్టటం, చెడు ఆలోచనలు చేయటం, మోసం చేయటం ఇలాంటి పాపకార్యాలు చేస్తే అవి అక్షయమై మీ జీవితంపై తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఈ రోజు వీలైనంత వరకు దైవనామస్మరణలో ఉంటూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి. శక్తి ఉంటే దానం చేయండి లేదా భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించండి. అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం, వెండి లేదా ఏవైనా విలువైన వస్తువులు కొనటం అనేది బాగా ప్రచారంలో ఉంది. కానీ ఇందులో నిజం లేదు. డబ్బులు ఉన్నవారు కొనుక్కోవటం వల్ల అది వారికి భారం అనిపించదు. కానీ ఈ ప్రచారం నిజం అనుకొని మధ్యతరగతి ప్రజలు అప్పు చేసో లేదా తప్పు చేసో బంగారం కొంటే కొన్న బంగారం అక్షయమవటం అటుంచి చేసిన అప్పులు, తప్పులు, దాని ద్వారా సంభవించే పాపాలు అక్షయమవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈరోజు బంగారం కొనాల్సిన పనిలేదు. ఈరోజు ఏం కొంటే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మత్స్యపురాణం 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదే రోజు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులైనా లేదా పుణ్య కార్యాచరణ మీదైనా సరే దాని ఫలితం అక్షయమవుతుంది. అలాగే ఈరోజు పుణ్యకార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది. ఈరోజు చేయు తప్పులు మహాపాపాలుగా పరిగణింపబడతాయి. ఈరోజు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచేత విశేష పూజనీయమైంది. ఈరోజు ఎవరైనా సరే ఉపవాస దీక్షను తీసుకొని ఏ పుణ్యకర్మను ఆచరించినా దాని ఫలితం అక్షయంగా లభిస్తుంది. ఈ తిథి రోజు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. అక్షయ తృతీయ పర్వదినాన బంగారం కొనాల్సిన పనిలేదు. ఈరోజు పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించిన, దైవనామస్మరణ చేసిన, చివరకు నమస్కారం చేసిన సంపద మరియు పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. పరమ పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యమైనా వారం, వజ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన పనిలేదు. ఈ రోజు కల్లుప్పు కొంటే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది. కాబట్టి సముద్రం నుంచి ఉప్పు కూడా లభిస్తుంది. కావున కల్లుప్పు కూడా లక్ష్మీ స్వరూపమే. మన ఇంట్లో ఉన్న కల్లుప్పును శ్రీ మహాలక్ష్మీదేవి ముందు ఉంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది. ఈ రోజు ఒక పేదవాడికి అన్నం పెట్టినా దానం చేసినా ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. అక్షయ తృతీయ గొప్ప పుణ్యదినం. వైశాఖ శుక్ల తదే నాడు ఈ పర్వదినం వస్తుంది. కృత్తిక రోహిణి నక్షత్రంతో కూడిన ఈ పర్వం ఎంతో మహాపుణ్యదినం. ఈ రోజు చేసే దానాలు అక్షయ ఫలాన్నిస్తాయి. దానాలే కాదు, ఈనాడు దేవతలకు పితృదేవతలకు చేసే పూజలు కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఇక అక్షయ తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పినట్లు భవిష్య పురాణంలో ఉంది. పూర్వం దరిద్రుడు ప్రియవాది, సత్యవంతుడు, దేవగురు, జనభక్తుడు అయిన కోమటి ఉండేవాడు. అతను ఒకసారి వైశాఖ మాస శుక్లపక్ష మహత్యాన్ని పెద్దల ద్వారా విని అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్లు విసనకర్రలు దానం చేశాడు. ఆ కోమటి తరువాత జన్మలో కుశవతి నగరంలో ధనవంతుడైన ఒక క్షత్రియుని ఇంట పుట్టాడు. ఆ జన్మలోనూ అతను తన దాన నిరతిని వీడలేదు. ఎంతగా దానం చేస్తూ ఉన్నా అతని సంపద క్షయం కాకుండా అక్షయమవుతూ ఉంది. ఇదంతా అక్షయ తృతీయ వ్రతాచరణ ప్రభావం అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ వ్రత విశేషాల గురించి చెప్పాడని పురాణ కథనం ఉంది. అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసేవారు సకల పాప విముక్తులవుతారు. ఈ రోజు స్నానం కూడా ఉదయం సూర్యోదయం తరువాత 6 గడియల లోపు చేయాలి. గడియ అంటే 24 నిమిషాల కాలం, 6 గడియలు అంటే 2 గంటల 24 నిమిషాల కాలం. అంటే అక్షయ తృతీయ రోజు ఉదయం 5 గంటల 42 నిమిషాలకు సూర్యోదయం అవుతుంది. అక్కడ నుండి ఖచ్చితంగా 6 గడియల కాలం అంటే 2 గంటల 24 నిమిషాల కాలంలోపు స్నానం చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ శరీరానికి దివ్య శక్తి వస్తుంది. ఎందుకంటే ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పినట్లు వైశాఖ పురాణం మొదటి అధ్యాయంలో ఉంది. వైశాఖ పురాణం ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతుంది. స్వామి, వైశాఖ మాసంలో స్నానం ఏ సమయంలో చేయాలి? ఎలా స్నానం చేస్తే సకల పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయి అని అడుగుతుంది. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం చెప్తాడు. దేవి, మాసములలో వైశాఖ మాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో ఒక్కసారి స్నానం చేసినా కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేసినంత మహాపుణ్యం. కానీ ఈ వైశాఖ మాసంలో ఈ సమయంలో చేస్తేనే అంతటి ఫలితం కలుగుతుంది. ఆ సమయం ఏంటంటే ఉదయం సూర్యోదయం తర్వాత 6 గడియల కాలంలోపు నదులలో, సెలయేటిలో లేదా చెరువులో, బావిలో స్నానం చేయాలి. ఎందుకంటే ఈ 6 గడియల సమయంలో సర్వలోకంలో ఉన్న తీర్థదేవతలు భూమి మీద ఉన్న జలంలో ఉంటారు. ఈ సమయంలో స్నానం ఆచరిస్తే యమును నుండి తప్పించుకుంటారు. ఈ 6 గడియల కాలంలో స్నానం చేస్తే సర్వ తీర్థదేవతల శక్తి వల్ల ఆ మానవుడు చేసిన సర్వ పాపములు హరించును. ఈ సమయంలో ఈ మాసంలో ఒకసారైనా స్నానం చేయని వారికి ఆ తీర్థదేవతలు శాపాలు పెడతారు. సూర్యోదయం తరువాత 6 గడియల తరువాత తీర్థదేవతలు తమ తమ స్థానములకు పోతారు. మళ్ళీ సూర్యోదయం సమయంలో మరుసటి రోజు జలంలో తీర్థదేవతలు ప్రవేశించి స్నానం చేసిన మానవుల పాపాలను హరింపజేస్తారు. కాబట్టి దేవి, ఈ వైశాఖ మాసంలో సూర్యోదయం తరువాత 6 గడియల సమయంలో ప్రతి మానవుడు కనీసం ఒక్కరోజైనా అంటే అక్షయ తృతీయ రోజైనా స్నానం చేయాలని లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు వివరిస్తాడు. కాబట్టి మీరు ఇంట్లోనే సూర్యోదయం తర్వాత అంటే అక్షయ తృతీయ రోజు ఉదయం 5 గంటల 42 నిమిషాలకు సూర్యోదయం అవుతుంది. ఆ తరువాత 2 గంటల 24 నిమిషాల కాలం అంటే ఉదయం 8 గంటల 6 నిమిషాలలోపు ప్రతి ఒక్కరూ ఇలా మీ ఇంట్లో ఇప్పుడు చెప్పే విధంగా స్నానం చేస్తే జన్మల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అది ఎలాగంటే పూజలలో శివపూజ, విష్ణు పూజ ఎంత పవిత్రమైనవో అలానే నదులలో గంగానది అంత పవిత్రమైందని పురాణాలు చెప్తున్నాయి. ఎలా అంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది. అందువల్లే గంగాజలం సర్వ పాపాలను పటాపంచలు చేస్తుంది. గంగాజలంతో స్నానం చేస్తే మహా పాపములు సైతం హరించుకుపోతాయి కాబట్టి గంగాజలానికి అంతటి ప్రాముఖ్యత ఉంది। మీకు అక్షయ తృతీయ రోజు గంగాజలం అందుబాటులో లేకపోతే ఏ నదిలో కాని సెలయేటిలో కాని చెరువులో కాని చివరకు ఇంట్లో స్నానం చేసే సమయంలో కాని గంగా 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 అని 3 సార్లు అనుకొని శిరస్సు మీద నీళ్లు చల్లుకుంటే అది గంగాజలంతో సమానమవుతుంది। గంగాజలంతో సాటి ఈ ప్రపంచంలో మరొకటి లేదు కాబట్టి మీరు ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజు మీ ఇంట్లో స్నానం చేసే సమయంలో ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకొని గంగా 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 అని 3 సార్లు అనుకొని తల మీద ఆ నీరు పోసుకుంటే మీ సకల పాపాలు పటాపంచలవుతాయి। ఎందుకంటే సూర్యోదయం తర్వాత 6 గడియల ఈ సమయంలో సకల తీర్థ దేవతలు ఆ జలంలో ఉంటారు। అది కేవలం ఈ వైశాఖ మాసంలోనే అలా ఉంటారు। ఆ సమయంలో మీ ఇంట్లో ఇలా స్నానం చేస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన మహాపుణ్యం వస్తుంది। ఇలా ఈ రోజు స్నానం చేసిన వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి। ఇక ఈ రోజు అక్షయ తృతీయ పూజా సమయం వచ్చి మే 3వ తేదీ ఉదయం 5:42 నుండి మధ్యాహ్నం 12:04 వరకు ఉంటుంది। అంటే మొత్తం సమయం 6:23 పాటు ఉంటుంది। ఈ సమయంలో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి।